హాయ్ అండి, ఇప్పుడు నేను మీకు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, బాగా ఎండలు వస్తున్నాయి, బాగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు అందుకని దానికోసం మనకి ఎంతో వాటర్ కంటెంట్ ఉండే ఈ పుచ్చకాయ జ్యూసు తయారు చేసి చూపిపోతున్నాను. ఇవి మధ్యాహ్నం అప్పుడు తీసుకోవడం వల్ల ఎండ తాపానికి మన బాడీ ఎంతో తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. ఈ పుచ్చకాయ అంతా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా గింజలన్నీ మొత్తం అన్నీ తీసేసి ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లో వేసుకోబోతున్నాను. ఇలా జ్యూసర్ తీసుకుని ఈ జ్యూసర్లో వేసుకుంటున్నాను. పుచ్చకాయ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం దానికి తగ్గట్టుగా కొంచెం పంచదార వేసుకోవాలి. నేను ఈ చిన్న కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. చూసారు కదా మనకి పుచ్చకాయ జ్యూస్ అనేది ఎలా తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకున్నాం. ఇది వాటర్ కంటెంటే కాబట్టి దీన్ని ఏం వడపోసుకోని అవసరం లేదు. గింజలు అలాంటివన్నీ మనం ముందే తీసేసాం కాబట్టి మనం డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వడపోసుకుండటం వలన ఇందులో ఉండే పుచ్చకాయ అంతా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ఐస్ క్యూబ్ చేస్తున్నాను చల్లగా ఉండడం కోసం. కొంచెం గార్నిష్ చేసుకో. చూసారు ఎంత కలర్ఫుల్గా మన పుచ్చకాయ జ్యూస్ ఎలా తయారైపోయిందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.